వెంకటగిరి ఆహ్వానం అదిరిపోయింది వెంకటగిరి పట్టు చేరా ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కాశీ విశ్వనాథుడి ఆలయం శ్రీ పోలేరమ్మ ఆలయం పెంచలకోన లక్ష్మీ నరసింహ దేవాలయం ఉన్న పుణ్య భూమి వెంకటగిరి మైసూర్ పాక్ ఎంత స్వీట్ గా ఉంటుందో వెంకటగిరి ప్రజల మనసు కూడా అంతే స్వీట్ గా ఉంటుంది ఈ వెంకటగిరి నేల చాలా పవర్ఫుల్ ఈ నేలపై ఉన్న వెంకటగిరి శాసనసభ్యులు ఎంతో మందిని మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా యువగలం 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 మన గలం ప్రజాబలం ఈ యువత దెబ్బకి ప్యాలెస్ లో ఉన్న పిల్లి భయపడింది మొదటిగా మీ లోకేష్ ఆపేదానికి పోలీస్ సోదరులు పంపించారు కానీ మనం ఆగలేదు దాని తర్వాత సైకోల్ ని పంపించారు మనం తగ్గేదే లేదు ఇప్పుడు కోడి కత్తి గ్యాంగ్ కి కోడి గుడ్డు ఇచ్చి లోకేష్ పైన వేయండి అని పంపించారు ఆ కోడిగట్టి గ్యాంగ్కి నీట్ గా ముఖం ఆమ్లెట్లు వేసి తిరిగి పంపించారు మన పసుపు సైన్యం అయ్యా జగన్ ఎందుక ధైర్యంగా రావు దమ్ము ధైర్యంగా ఉంటే నేరుగా రా ఎవరు పోరాడగలుతారో ప్రజలు నిర్వహిస్తారు అయినా మైలకే భయపడిన కుటుంబం మాది మీ కోడిగుడ్డలకి మేము భయపడతామా బ్రదర్ జగన్ భయం మా బయట లేదు సాగనిస్తేది పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర వైకాపా సైకోల్ చెప్తున్నా అడ్డు పడితే తొక్కుంటా వెళ్ళిపోతాం మేము ఎవరి కోసం ఈ యువగలం ఆగేదే లేదు మీ లోకేష్ అంబేద్కర్ రాజ్యాంగం నమ్ముకున్నాడు జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్నాడు మీ లోకేష్ లోకల్ అవుతే జగన్ ది ప్యాలెస్ మీ లోకేష్ యువగలం అవుతే జగన్ ది పర్దాల గలం ఇంకా మీ లోకేష్ అందరి వాడవుతే జగన్ తల్లిని చెల్లిని బయట గెంటేసిన వాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని పాత బీహార్ లాగా మార్చారు రోజుకొక దౌర్జన్యం గంటకు ఒక హత్య పోటుకు ఒక మానభంగం రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పుడు ఏకంగా హత్య చేస్తే ఒక రేట్ ఇస్తాడు ఒక చెల్లి పైన మానభంగం జరిగితే ఆ చెల్లికి న్యాయం చేయకుండా ఒక రేటు కడతాడు ఈ జగన్ ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి అప్పుడు అందరూ అనుకున్నారు దళితుల పైన దాడి జరిగింది కదా మనకెందుకు లేని దాని తర్వాత ఏకంగా ఈ జగన్ మైనార్టీల పైన దాడులు పెంచారు మైనార్టీ సోదరులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అప్పుడు అందరు అనుకున్నారు ఇది మైనార్టీలు చెందిన సమస్య అని ఇప్పుడు ఏకంగా బీసీల పైన దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంది ఈ ప్రభుత్వం ప్రజలందరూ ఆలోచించాలా కలిసి కట్టుగా పోరాడాలా ఈ సైకో జగన్ని తర్మి తర్మి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ రోజు నేను మీ అందరి ముందర ఒక బాధతో నిలుస్తున్నా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని పిలిచి ఎందుకు ఈ సమస్య ఉంది నేరాలు చేసిన వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోమని చెప్తారు కానీ సైకో జగన్ అది చేయడు ఒక డైరెక్టర్ ఉన్నాడే రామ్ గోపాల్ వర్మని అని పిలిపించుకుని ఆ సినిమాని సమీక్ష చేస్తాడు ఈ సైకో జగన్ పదిహేను ఏళ్ళ పిల్లోడి పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ సైకో బ్యాచ్ ఆ అబ్బాయి పేరే అమర్నాథ్ గౌడ్ పాపం ఈ అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో మీకు తెలుసా వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు వెంకటేశ్వర రెడ్డి అడుగున ఇబ్బంది పెడుతుంటే ఆ వెంకటేశ్వర రెడ్డిని నిలదీస్తాం ఈ అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పు ఆ చిన్న బిడ్డని ఆ అమర్నాథ్ గౌడ్ని చితక బాధి కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ వైకాపా సైకోలు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే దానికి వెళ్ళలేదు ఈ సైకో జగన్ ఎంత అన్యాయమో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల నేను తర్వాత నాకు అర్థమైంది ఎందుకు వెళ్ళలేదు పాప పిల్లోడు బడుగు బలహీన వర్గాలు చెందిన బాబు అందుకే ఈ సైకో జగన్ ఆ కుటుంబం అంటే చిన్న చూపుకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే మొన్న నేను కర్నూలు పట్టణంలో పాదయాత్ర చేశా అక్కడ రాము అనే కోరగాలు షాప్ ఉన్న వ్యక్తి ఆయన ఆయన భార్య వచ్చి నాకు ఆర్తితో ఆహ్వానం పలికారు కానీ అక్కడున్న బుల్లి సైకో కార్పొరేటర్ కృష్ణకాంత్ ఏం చేశాడో మీ అందరు చెప్పాల్సిన అవసరం ఉంది నేను పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత ఎల్లి ఆ షాప్ ని ధ్వంసం చేసి ఏకంగా ఆ కుటుంబాన్ని వీధికి వీడ్చారు జగన్ పడగొడితే మీ లోకేష్ నిలబెడతాడు ఆ రాము గారి కుటుంబానికి అండగా నిలబెడతాడు మీ లోకేష్ తొందరలోనే షాప్ కూడా తెరిపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దితే ఈ సైకో జగన్ వచ్చి ఏకంగా నేరాలకి రాజధాని చేశాడు ఆ విశాఖపట్నాన్ని ఆయన సొంత ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారి కొడుకు భార్య ఆడిటర్ జీవిని ఏకంగా విశాఖలో కిడ్నాప్ చేసే పరిస్థితి మనందరం చూసాం వాళ్ళ ఎంపీ చెప్తున్నారు ఇది వీలు వాళ్ళు కాదు ఈ సైకో జగన్ కి చెందిన ల్యాండ్ మాఫియానే మమ్మల్ని కిడ్నాప్ చేశారని అంటే ఒక వైకాపా ఎంపికే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకి రక్షణ ఉందా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఇప్పుడు ఏకంగా ఆ వైకాపా ఎంపీ మొత్తం వ్యాపారం తెలంగాణకి మార్చుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది మన చంద్రబాబు గారు సంపదన సృష్టికర్త అవుతే ఈ జగన్ అప్పుల అప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అవుతే జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు నాయుడు గారిది ముందు చూపు అవుతే జగన్ ది ముందు పార్టీ తెలుగు ఆత్మ గౌరవం కోసం అవుతే వైకాపా ఒక గలీస పార్టీ ఈ జైల్ జగన్ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచాడు మే బిల్ వచ్చిందా మే బిల్ వచ్చిందా కరెంటు షాక్ గట్టి కొట్టిందా ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టదు ప్రభుత్వం ఇచ్చే కరెంటు బిల్ పట్టుకుంటే గిర్రని షాక్ కొడుతుంది ఒక మే మాసంలోనే ప్రజల పైన దాదాపు పదమూడు వేల క్షమించాలి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు భారం వేశారు ట్రూఅప్ ఛార్జీలు ఎడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఫ్యూల్ ఛార్జీలను పేరుతో ప్రజల్ని బాధుడే బాధుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న వ్యక్తి ఇప్పుడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు గతంలో వందల్లో వచ్చే బిల్లు ఇప్పుడు వేళ్ళలో వచ్చే పరిస్థితి అందుకే ప్రజలందరికి పిలిపిస్తున్నా ఆ ఫ్యాన్ కి పర్మనెంట్ గా కరెంటు కట్ చేయండి మన బాధలు పోతాయి జగన్కి ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరు ఏంటో తెలుసా జబ్బు పేరు ఏంటో తెలుసా మైథోమేనియా సిండ్రోమ్ ఏంటది మైథోమేనియా సిండ్రోమ్ గూగుల్ కలిగి కొట్టండి ఆ జబ్బు లక్షణాలు ఏంటంటే ఉంది లేనట్టు లేంది ఉన్నట్టు చెప్తాం ఈ జగన వ్యక్తి అబద్ధాలు చెప్తూ బతుకుతున్నాడు లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు వెయ్యి రూపాయలు నీళ్ళ బాటిల్ తాగేవాడు పేదవాడా అని ప్రజలందరినీ అడుగుతున్నా హైదరాబాద్ లోటస్ లో ఒక ప్యాలెస్ బెంగళూరు లో యల్హంగా ముప్పై రెండు ఎకరాలు ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ రేపో మాపో విశాఖపట్నంలో కూడా ఒక ప్యాలెస్ లోకి వెళ్ళబోతున్నాడు అంటే ఐదు ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ సొంత పేపర్ సొంత ఛానల్ పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా ఈ మైథోమేనియా సిండ్రోమ్ వల్ల ఈ రోజు జగన్ వ్యక్తి ప్రజల సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తాం మనందరం చూస్తున్నాం ఇంకా ఈ జగన్ కూడా ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్ కి రెండు బటన్లు ఉన్నాయండి బల్లపైన పైన ఒక బ్లూ బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ బల్లపైన పైన బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఆ బల్ల కింద ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి వంద రూపాయలు విష్ చనిపోతుంది వంద రూపాయలు ప్రజల దగ్గర నుంచి ఎట్లా దోచేస్తున్నాడో నేను చెప్పాలా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఆనాడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఇక్కడనే నేను ప్రచారం చేశానికి వచ్చా పన్బాక లక్ష్మి గారిని గెలిపించమని ఆనాడు కోరా ఆనాడే చెప్పా పనబాక లక్ష్మి గారిని మీరు గెలిపించబోతే పెట్రోల్ డీజల్ సెంచరీ కొడుతుందని కొట్టిందా సెంచరీ పెట్రోల్ డీజల్ కొట్టిందా సెంచరీ ఒంట నూన్ ధర ఎంత డబల్ సెంచరీ గ్యాస్ ధర ఎంత పదమూడు వందల రూపాయలు ఇట్లా అన్ని నిత్యవసర సరుకులు ధరలు పెంచాడు ఈ ఫిట్టింగ్ జగన్ చివరికి పాపం ఆ క్వార్టర్ బాటిల్ ని కూడా వదలబెట్టలేదు ఈ ఫిట్టింగ్ జగన్ బూమ్ భూమ్ ఆంధ్రా గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ రేప మాపో జగన్ బ్రాండ్ కూడా తీసుకొస్తాడు ఆ క్వార్టర్ బాటిల్ ధరలు కూడా వహించి పాపం తాగబోతుల పైన కూడా బాధుడే బాధుడు ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తున్నా వాలంటీర్ వాసు రేప మాపో వస్తాడు ఇలా గుట్టను తీసుకొస్తాడు ఊదమని ఊదండి పరుపాటిన ఊదుతే అమ్మాయింత గాలి పీల్చున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ ఫిట్టింగ్ మాస్టర్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా ఏం కట్ చేశాడో చెప్పాలి కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న బీమా కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల పెన్షన్ కట్ ఏకంగా రాయలసీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ భారతదేశ చరిత్రలో వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఇంకా ఈ సైకో జగన్ ఎన్నికల ముందలా మహిళలకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నాడు